కాంగ్రెస్ గా ప్రఖ్యాతులైన కొడపల్లి సీతారామరెడ్డి గారు అంటే కొంచెం కొత్తగా ఉన్నాయి కానీ కేఎస్ గానే మనం వ్యవహరిద్దాం. ఎందుకంటే అసలు వ్యవస్థ మీద అసలు కుల వర్గ రహితాన్ని మీరు మొదటి నుంచి ప్రోత్సహించుకుంటూ వచ్చారు కనుక రెడ్డితో మనకు సంబంధం లేదు. ఇప్పుడు కేఎస్ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఇవాళ క్షీణించినటువంటి స్థితులకు కానివ్వండి, మొదటి వరకు ఉన్న నిజాయితీగా అంకిత భావంతో చేసినటువంటి నక్సల్స్ కానివ్వండి, అంతకుముందు నక్సల్ బరితో ప్రారంభమైన ఉద్యమానికి కానివ్వండి, దీనికైనా ఒక ఆది అంటూ ఉన్నారు కదా. మీకు ఒక స్ఫూర్తి రావడానికి మీరు మీ ఊరించి తేలపురం వచ్చి మామూలు పేపర్ చదవడానికి దాదాపు 15-16 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి స్థితి నుంచి వచ్చారు మీరు. మనకు ఏదో ఒక సంఘటన చూసి మారినటువంటి కాదు. ఒక వ్యవస్థకి సిద్ధాంతపరంగా అంకిత భావంతో చేయాలన్న దృక్పథంతో కేఎస్ ఈక్షణం వరకు ప్రాణానికి కూడా వడ్డి నిలబడ్డాడు అన్నది ఎంత చెప్పినా కానీ మీ గురించి తక్కువ అవుతుంది. ఆ విషయాలను గురించి కాకుండా మీకు అసలు స్ఫూర్తి జొన్నపాడులో ఉండగానే ఈ నక్సల్ బరీకు ముందే ఈ ఉద్యమం మీద మీకు కలిగినటువంటి ఆసక్తికి కారణాలు ఒక్కసారి నెమరు వేసుకుని చెప్తారా? అది వాస్తవం కాదు, నాకు ముందే ఈ శక్తి నాకు ఆలోచన ఉంది అని. నా ఆలోచన కూడా నేను జొన్నపాటులో పెరిగడానికి కారణం ఏంటంటే మా ఫాదర్ వాళ్ళదేమో లింగవరం అండి. మా ఫాదర్ కుటుంబాలు చాలా జనసంఖ్య ఇచ్చాం. మాకు నాయనమ్మ అంట, మా ఫాదర్ మదర్ వాళ్ళు 5 సిస్టర్స్. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 3 ముగ్గురు మగపిల్లలు, 3 ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఇక అందువల్ల ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ భర్తలు రావడం ఉంటాయి కదండి. ఈ కుటుంబాలు మరి ఆ రోజుల్లో ఎందుకో ఆర్థిక ప్రాముఖ్యత లేదు. ఏదో ఎందుకని అట్లా అంటున్నానంటే మా నాయనమ్మ మరి మా ఫాదర్కి వచ్చి మా నాయనమ్మకి 2 పిల్లలు మా నాన్న మా చిన్నమ్మ కానీ మా వీళ్ళిద్దరికి ఉండేది. మరి మా 2వ నాయనమ్మ మున్సిపల్ గారి భార్య, ఆమెకు 100 ఎకరాలు, మున్సిపల్ గారు 100 ఎకరాలు. 2 సిస్టర్స్లో ఒక ఆవిడ 100 ఎకరాలు అని భార్య అయింది, ఒక ఆమె 3 ఎకరాలకి భార్య అయింది. ఇట్లాంటి తెరాలు ఎందుకుండేవో నేను చెప్పలేను, కానీ అట్లాంటి తెరాలు చాలా ఉన్నాం. ఇంకో నాయనమ్మకి 5 ఎకరాలు కుటుంబానికి, ఆమెకు 3 కొడుకులు, 2 కూతురు, ఇట్లా చాలా. అందువల్ల మా చిన్నప్పుడు నా అనుభవంలో నేను మా ఫాదర్ని మా మదర్ని తెలియదన్నాను, వీడు మా ఫాదర్ ఉంది. ఎందుకనంటే మా అమ్మ సెల్ఫ్ కూడా కొంత నిజం చెప్పాలంటే మా అమ్మమ్మకి 2 ఎకరాల పొలం ఉండేది, 2 ఎకరాల 3 ఎకరాలు ఉండేది, అది హస్బెండ్ ఆమె. చిన్నప్పుడే ఆయన చనిపోయారంటే ఆమె కూడా తెలియదు. మా అసలు మా సొంత అమ్మమ్మ కూడా కదండి నిజం చెప్పాలండి, మా అమ్మమ్మకి చెల్లెలు, అక్క భర్త చచ్చిపోయాడు, ఈమెకు భర్త చచ్చిపోయిన కారణంగా ఆమె మా అమ్మ అప్పటికి 1 కూతురు, 2 మగపిల్లలు ఉండేది. ఈ పిల్లల్ని పెట్టుకుని మా అమ్మను పెంచింది కూడా ఆవిడే. ఇక అట్లా నేను ఇక మా అమ్మని లింగవరం ఇచ్చేశారు. వీళ్ళు ఎందుకు ఇచ్చారంటే వీళ్ళకి చాలామంది ఆ రోజుల్లో డబ్బు కంటే మంది ఎక్కువగా ఉండే దాన్ని ఎక్కువ ఆప్యాయతగా ఫీల్ అయ్యేవాళ్ళం. మా పిల్ల అండగా ఉంటుంది, మంచి కుటుంబంలో ఉంటుంది, సమిష్టి కుటుంబాన్ని ప్రోత్సహిస్తున్న రోజులు కదా. అట్లా ఆమె పెళ్ళైపోయింది, వెళ్ళిపోయింది. నేను ఆ ఊరు పిలవలేదు, ఎందుకంటే ఈ 2 ఎకరాల పొలం ఈ పక్కనే వాళ్ళు మా అమ్మమ్మకి ఇంకో 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక్కడు 5 మగపిల్లలు, 2 ఆడపిల్లలు ఇట్లా ఉండేది. ఈ 2 ఎకరాలు ఇప్పుడు ఈ చెల్లి అక్క కూతుర్ని పెంచి మనవాడిని పెంచితేమి, చెల్లి మనవాడిని పెంచితేమి, ఇంటి పక్కనే ఉంటారు, క్రమంగా అటు పెరిగిపోతుందేమో ఎడబెడతారు.
పోతే ఈ రుణాలు ఇవ్వకపోవడం వాడకపోతుంది అనే దాంతో నన్ను ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోయింది. అందువల్ల నేను చిన్నప్పటి నుంచి ఆమె వివరించింది కాబట్టి ఆమె మా అమ్మ అనుకున్నాను. నాకు తెలియదు కూడా అమ్మనే పిలుస్తున్నాను. ఆవిడ సంక్రాంతి పండగకి మాత్రం లింగం రాలేదండి. ఎందుకంటే కూతురు మా అమ్మను పిలిచింది కూడా ఆమె ఆమె కాబట్టి ఈ మాది పట్టుకోండి. ఈ సాధారణంగా సంవత్సరానికి ఇదో దాంట్లో ఈ చెదలు బట్టి పుట్ట కూడా పెట్టేసి మట్టుకోవడం ఒకసారి అవి పడగొట్టడం చెక్కడం అలకడం. దీపావళికి అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నా అప్పుడు ఈ పంటలు రావు చేతి చాలా ఆర్థికంగా కరువులో ఉంటారు. దీపావళికి అంత పొగలు ఖర్చు పండుగ అయినా అప్పులు చేసే పండుగ అది ఖర్చు పండుగ. కానీ సంక్రాంతి వచ్చేసరికి అందరికీ పంటలు వస్తాయి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. అందుకని ఇల్లు బాగు చేయటం అలగటం సున్నాలు కొట్టడం ఎంత పెద్ద ఓ నెల రోజులు పని. ఈ పని అంతా కూతురు చేసుకోలేదని వెళ్ళి చేసేది. పక్కనే మాకు మా చిన్న వాడతగా వచ్చేది ఆయనకి ఆ కూతురుగా పనిచేసి పెట్టాను. అట్లా వీళ్ళు ఎందుకో నేను మధ్య వెళ్ళిపోతే మమ్మల్ని నెల పెంచుతారు చిన్నప్పటి నుంచి పెంచేది అంటే కదా నన్ను కూడా తీసుకుపోయింది. నాకు వాళ్ళింటో పని చేయటం ఏమి కష్టపడటం ఇష్టం లేదు. వెళ్ళిపోతాం అమ్మా వీళ్ళు వీళ్ళంటో మనం ఎందుకు పని చేయాలి అనేవాడిని అంట చిన్నప్పుడు. కాదు అది ఆ అమ్మాయి మీ అమ్మాయి మీ నాన్నంటే ఏమో నాకు తెలియదాడు మనం నువ్వద్దు మనం వెళ్ళిపోదాం అంటే అట్లా మరి అవి తప్పదు నెల రోజులు ఉండాలి ఈ పని చేసి పెడతాను కూతురు కష్టపడిపోతుందేమో అని ఆమెకి నాకు బాధ. సరే ఈ ఉన్నంతకాలం నేను ఉండేవాడిని నాకు బాధపడలేక పండగైపోగానే తిరిగి వెళ్ళిపోయేవాడు. అట్లా ప్రతి సంక్రాంతికి మా ఊరు వెళ్తున్నాం. కొన్ని రోజులు ఉంటాం అంటే అలవాటు అయింది అంత ఎన్ని అలవాటైనా మా అమ్మ ఆవిడ అని చెప్పినా నాకు తెలియదు నేను ఒప్పుకునేవాడిని కాదు. మా అమ్మ చెప్తుంది ఇంకెవరు చెప్తారు. ఇట్లా నేను వచ్చిన తర్వాత అప్పుడు బోర్డు స్కూల్స్ ఉంటాయండి ఎలిమెంటరీ స్కూల్ అక్కడ ఐదో క్లాస్ దాకా తెలుగు అని చెప్పేవాడు. దా ఆ బళ్ళు ఎవరు వెళ్ళేవాడు ఇక ప్రైవేట్ స్కూల్లో ఎవరు ఇక గావులో నుంచి గుడి సుబ్బయ్య గారు అనే పేరు అని ఒక కన్ను లేదు కన్ను లేదు కూడా తెలియదు గాజు కన్ను పెట్టుకున్నా అంట అని గుడి పంతులు అనేవాళ్ళు ఊరు. ఆయన ఈ ఆ బజార్ అంతా మనం మేనం మేనమాట అయితే వాళ్ళందరికీ 50 ఎకరాలు ఉన్నాళ్ళు 100 ఎకరాలు ఉన్నాళ్ళు అట్లా ఎక్కువ ఉన్నాళ్ళు. అందులో ఆ కుటుంబాల నెట్లోకి పెద్ద ఆయనే మాత్రం తాతగారు అంట. ఆయనకి ఇద్దరు కొడుకులు మరి ఆస్తి ఏదో కొడుకుని తీసుకుంటారు వెళ్ళిపోతారు కదా. ఇక ఇంట్లో విడో కాబట్టి మా తాత భార్య ఉంది ఆమెను కాపాడుతుంటూ మా అమ్మమ్మ ఆమె కూడా ఎన్గుడు బాలవంతు ఆ భర్తను పోయిన సంగతి కూడా నాకు తెలియదు. అట్లా అక్కడ ఆమె దగ్గర పెరిగి ఇక రాత్రిపూట నేను వేసవికాలం వెనక అంతా మా ఇంటికి ఆ ఇంటికి ఎంత 3 గజాలు 4 గజాలు పడుకుంది అక్కడ మంచాలు వేసుకు పడుకున్నాడు అందరూ వ్యాసం కదా. అట్లా పడుకున్నప్పుడు చూడటం తప్పితే వీడు మా మేనమావ ఆయన మా చిన్నమా అవి కూడా నాకు తెలియదు. వాళ్ళంటే నాకు పెద్దవాళ్ళ దగ్గర ఎదురుగా మాట్లాడే అలవాటు చిన్న గురించి లేదండి. చాలా నిజం చెప్పాలంటే నేను కమ్యూనిస్ట్ పార్టీకి ఎట్లా వచ్చానో నాకు తెలియదు అని చాలా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అని పెద్దవాళ్ళు వస్తే తలకాయించుకునేట్టు అనిపిస్తే తలకాయలు చూసేవాడి. కాదు ఎందుకంటే మా అమ్మకు చెప్పాం అరే పెద్దమావిడ ముందు తలకాయించుకునే వాళ్ళు అన్నట్టు చెప్తుంటే అదే మంచిది కావాలి అనుకుంటున్నాను. అట్లాగనే పెరిగింది
మరి సనాతనంగా ఆత్మీయంగా పెరిగిన మీ మనసులో ఈ సమాజంలో మార్పు తీసుకురావాలని కులాధారంలో మొట్టమొదటి మీ జీవితంలో మీరు వితంత్ర వివాహంతో ప్రారంభించారు కదా. దానికి నాంది ఏంటి? నాకు తెలిసి చేయలేదు అన్న, అట్లా తెలిసి వితంత్ర వివాహం చేసుకోవాలనే ఆలోచనతో కానీ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి సాక్రిఫై చేయాలనే ఆలోచన నాకు లేదు. నేను ఆలోచనతోనే రాలా, నేను ఇట్లా పెద్దవాళ్ళంటే భయంతో వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో చిన్నప్పుడు వేరే పిల్లలు ఆడుకునే ఆటలు, పిల్లల దగ్గరికి ఆడటం కానీ మరి వాళ్ళతో తగులు పట్టడం కానీ అట్లాంటి పిల్లలతో ఆడుకుంటూ కొట్టుకుంటారు కదండి, నేను అట్లాంటి కొట్టడంలో వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే వాస్తవానికి నేను వెళితే ఆ బజార్ అంతా మా అన్న వాళ్ళ పిల్లలే, అందుకని వాళ్ళు నాకు సపోర్ట్గానే ఉంటారు, ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు కుటుంబాలు, నేను పిల్లలు డబ్బులు వెళ్ళకూడదని మా అమ్మ చెప్తుండేది కదా, అదే మంచిది అని అనుకున్నట్టుండేవాడిని. చిన్నవాళ్ళు నాకు ఆటలాడటం రాదు, మరి నాకు ఏ రకమైన ఇవి పిల్లలు చేసే పనులు ఆయలవాడు కూడా లేదండి. అట్లా అయితే అదే టైంలో మా ఊరు నెల్లూరు నుంచి చాలా కుటుంబాలు వచ్చాయండి. రావడానికి కూడా కారణం ఏంటంటే అప్పటికి బస్సులు ఇవి కూడా రాలేదు, గుర్రాల మీదే వచ్చేవాడు జరిగిందండి. ఈ చిత్రం అనిపిస్తుంది నాకు ఇప్పుడు కథ తెలుసుకుంటే, మిర్జాపురం జమీందారు వాడికి ఇటు మిర్జాపురానికి జొన్నపాటికి సుమారు 13-14 miles ఉంటుంది. గుర్రం మీద వచ్చేవాడు ఆయన, ఇక్కడి నుంచి పోతే ఇటు తిరిగి గుడి వెళ్ళి మదినేపల్లి వెళితే మదినేపల్లి పక్కన గురుజా అని ఉంటుంది, అక్కడ కూడా ఈ ఎస్టేట్ ఉందండి. అందుకే మా ఊళ్ళో వచ్చేసరికి గుర్రం మర్చిపోయేది, 11 miles స్వారీ చేస్తూ వస్తారు కదా, అక్కడ ఆగి గుర్రానికి నీళ్లు పెట్టి పెట్టేవాడు, పెట్టడానికి ఇతను కాసేపు పడుకోవడానికి ఏర్పాటు చేసే కుటుంబం ఏదైనా ఉండాల్సిన అవసరాన్ని కలిగింది. అప్పుడేమో భూములు రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి ఏమీ లేవట, అందుకని ఇదంతా చిట్టడివి పొదల్లాగా ఉండే ఉన్నప్పుడు ఇతను చాటం వేసి ఎవరైనా చాటం వేసి ఎవడొస్తాడు నెల్లూరు వెళ్ళి నెల్లూరులో రెడ్లు ఉంటే వాళ్ళు మీరు ఎవరైనా వచ్చి జొన్నపాడు దగ్గర ఉండి ఉంటాను సిద్ధపడేవాడు. అయితే ఉండి నాకు చేయాల్సింది ఏమంటే, నేను మా ఎస్టేట్కి గుర్ర వెళ్తాను వెళ్ళేటప్పుడు నేను గుర్రం మీద వస్తా, అది అలసిపోతున్నప్పటికీ దాన్ని కట్టేసి నీళ్లు పెట్టాలి, నాకు అక్కడ పక్కేసి రోడ్డు పక్కన ఉంటా మంచి వేసేసి పడుకో రెస్ట్ తీసుకోండి. ఆ ఏర్పాటు చేసే వాళ్ళకి ఆ పక్కన వాడు పొలం ఇస్తానే పొలాలు లేవు, ఇప్పుడు అడవి ఉంటుంది, అది పెద్ద అడవి ఏం కాదు, ఆ చెట్టు కొట్టి మీకు కావాల్సినంత పొలం మీకు ఎవడంత పొలం అనుకుంటే వాళ్ళు అంత పొలం సాగు చేసుకుని అని చెప్పాడు. అయితే అప్పుడు ఊరు వదిలిపెట్టి రావాలి, ఎక్కడో నెల్లూరు నుంచి రావాలి, ఎవడొస్తాడు, ఎవడన్నా పెద్దవాడు ఉంటే వాడితో పాటు నాలుగు పెద్దవాడు బయలుదేరుతారు, కానీ ఎంత పెద్దవాడైనా ఊరు వదిలిపెట్ట వెళ్ళేవాడు కాదట. అయితే ఎవరో ఒక బయలుదేరి మరి ఎంతకాలం మనం చెప్పేదానికి మరి మీ అందరూ నాతో వస్తే నేను కూడా వస్తాను అని ఒక పెద్ద రైతు బయలుదేరితే ఎకరం వాళ్ళు అరెకరం వాళ్ళు బయలుదేరారు 100 మంది. ఇట్లా వచ్చి ఏమేమి వస్తామన్నారంటే వాళ్ళు వచ్చి అడుగు అడుగుతున్నారు. అట్లా అది వరకే ఒక ఎకరం పొలం ఉన్న అది వస్తే ఆయనకి దానితోడు ఇంకా బిడ్డుగుడు నౌకర్లు కొట్టుపెట్టి నౌకర్లు పెద్దవాళ్ళు కొట్టుపెట్టి ఆయన పెద్ద ఆయన దగ్గర కొట్టిందంటే సగం ఆయనకి ఇవ్వాలి సగం వీడు తీసుకోవాలి. అట్లా 100 ఎకరాలు అయ్యాడు ఆయన. అట్లా కొంతమంది 100 ఎకరాల వాళ్ళు, కొంతమంది పెద్ద 2 ఎకరాలు 10 ఎకరాలు కొట్టుకున్నాళ్ళు.
పోదవాళ్ళు వచ్చింది. అట్లా దున్నపాటు స్టార్ట్ అయింది నిలుతుంది. అంతపురం రెడ్డి ఉండేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు మా జనరేషన్కు 3 జనరేషన్స్ ముందండి, 300 సంవత్సరాల ముందు. పెద్దవాళ్ళు చెప్తుంటే ఇది ట్రాక్టర్ అంటే మాకు తెలిసింది తప్ప మాకు తెలియదు. తర్వాత ఏమైపోయింది, నేను గవర్నమెంట్కి వచ్చేవాళ్ళ వాళ్ళు కట్టేసేవాళ్ళు ఎదురు ఉంటున్నారు, కట్టేసేవాళ్ళు అంది పడుకోబట్టి ఈయన కాబట్టి మనకి ఫలం వచ్చింది అనుకుని సంతృప్తి కూడా ఉండేది. కానీ ఆయన కాస్త కాడు పడుకుంటే పడుకేసుకోవాళ్ళు సేద పడుకుంది చేసేవాళ్ళు. తర్వాత 3 జనరేషన్స్ పోయిన తర్వాత ఎంపీకి వస్తారు కదండి, వాళ్ళకి బాధ తెలియదు, వాళ్ళకి పొలం ఎట్లా వచ్చిందో అది తెలియదు. వాళ్ళకి తెలిసిందలా ఏంటి, మాకు 50 ఎకరాలు ఉంది 10 ఎకరాలు పొలం ఉంది అని తెలుసు. వీడెవడో వచ్చాడు కథలు తెలుసు, పొలాలు ఈయన తీసుకొస్తే ఇచ్చాను. అందుకని గుర్రానికి ఒకసారి నీళ్ళు పెట్టినారంటే మేము నేను నౌకర్లం కాదు, అయితే నువ్వు మా పెద్దవాళ్ళకి సహకారం చేసావనేది దాంతో నీ తరఫున నీకు వ్యతిరేకం ఎవరైనా ఉంటే నీ తరఫున పోట్లాడి నువ్వు కాపాడటానికి వచ్చిన వాళ్ళం కానీ నీకు కాడు మిసికి ఇవి చేయటానికి మేము రాలేదు అని వాళ్ళు ఎదురు తిరిగారంట. అయితే వాళ్ళు జమీందారు కదంటే వాడు కోపం వస్తుంది, అదే నేను ఇప్పించిన పొలాలు ఉంటే ఇప్పుడు నాకే ఎదురుతానే ఏడిశాడు. వాడు ఊళ్ళో చాటింపించి ఇక్కడ నుంచి వీళ్ళ కింద పొలాలు ఉన్నాయని నావి రిజిస్ట్రేషన్స్ లేవు ఎవరు ఇక ముందు ఇక్కడ నేను నా గుర్రం లాగానే కట్టేసి దాన్ని నీళ్లు పెట్టి నాకు మంచం వేసి సేవ చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఈ పొలాలు మీకు ఇస్తానని చాటింపించాను. అప్పుడు మా ఊళ్ళో ఉత్తరాలు తీసుకున్నారు కాబట్టి చాలా పూర్ చూపినాడు. అసలు బట్టలు కూడా కట్టుకునేవాడు కాదు చిన్నప్పుడు. దేని బట్టి అంటున్నానంటే వాడు పిల్లలే మేము సగం పిల్లలు వాళ్ళే ముత్తరాజు పిల్లలు. నువ్వు చిన్నప్పుడు ఆడుకోవాలంటే ముత్తరాజు వాళ్ళే దొరికేవాడు. మా బదులు దాటే అవసరం కంటే అంతా ముత్తరాజు వాళ్ళ పిల్లలు మేము కలిసి చదువుకున్నాం. లోకల్ వాళ్ళు బోర్డు స్కూల్కి వెళ్ళినా అంతకొచ్చి ఉన్నాళ్ళు ప్రైవేట్ స్కూల్ కూడా వచ్చేవాళ్ళు అయినా వాళ్ళు మేము పిల్లలు స్నేహితులు అట్లా ఉంది. మా పెద్దలకి ముత్తరాజం కావాలి, ఎందుకంటే వీళ్ళు ముత్తరాజాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి మేము మీకు ఆ పని చేసి పెడతామని జమీందారు ప్రామిస్ చేసి మన వీళ్ళ పొలాలనే వాడబోయింది. అందువల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అది ముత్తరాజు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ ముత్తరాజీలు ఉన్నవాళ్ళలో 10 ఎకరాలు పొలం కలిగిన వాళ్ళు పెంకుటిల్లు కట్టుకున్నవాళ్ళు మా ఊళ్ళోనే ముత్తరాజీలు. మిగిలిన అన్ని చోట్ల చాలా పేదవాళ్ళు. ఇది హిస్టారికల్ రీజన్స్ నాకు అర్థం కావు అని మా ఊళ్ళో ఉండేవాళ్ళు. మరి వాళ్ళంతా ఈ సగం వదిలించి అటువైపు ఉంటారు, ఇటువైపు రెడ్లు ఉంటారు. ఈ రెడ్లు ఉండే దగ్గర చెరువు దోమించుకున్నాను. రోజు నుంచి రోడ్డు వస్తుందండి, రోడ్డుకు వెనకాల చెరువు ఉంటుంది, రోడ్డుకు ముందు ఉంటే రెడ్లు ఇల్లు ఉంటాయి. సగం బజార్ బజార్ ఉంటుంది, అవతలన్నీ ముత్తరాజు. ఊరు స్ట్రక్చర్ అలా ఉంటుంది. మేము ఆ బజార్ దగ్గర అవతల వెళ్తే ముత్తరాజు పిల్లలతోనే మేము ఆడుకుంటాం. వాళ్ళు మేము స్నేహితులు, పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళు వీధి వదులు. మాకు అర్థమయ్యేది కాదు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళతో ఆడుకుంటే పెద్దలు తిట్టేవాళ్ళు. ఆడది ముత్తరాజుతో మీకు స్నేహాలు ఏంటి అంటే మరి అప్పటికి ఇప్పుడో 300 వచ్చా మాకు తెలియదు కదా. మరి మాతో ఆడుకునేవాళ్ళు మరి మా స్నేహితులు కాకుండా ఎట్టుంటారని నేనైతే పోట్లాడలేదు. మా నాన్న ఎక్కించేవాడిని వాడు మొండ పెంచాడు మండలాపతి అంటే వాడికి గారంగా పెంచుతున్నాము, వాడికి ఏ పని చేయడు, పొలం ఉంటాం పొలం ఆమె పొలం లేదు కదా కోరికిచ్చేది. అది పొలం తెలియదు వాడు ఎందుకు పని లేకుండా పోతాడు. అందుకని మనవి తెచ్చుకో
పెంచుదాం అంటే అంటారు అన్నాడు. మమ్మల్ని ఈ ఉండదు పోద్దని ఆ డాక్టరే ఉండాలి. రమణగారు అడ్డాడు, చిన్నప్పుడు పెంచింది కదా అని. ఒకసారి వచ్చి మా నాన్న ఏదో అలా రమణ అంట, మీరు నాకు తెలిసి నేను రానంట. అది మా అమ్మ పెద్ద సంతోషం. ఒకసారి మా అమ్మ వచ్చిందంట. మా అమ్మ ఎందుకు వచ్చింది, ఇక ఈ పొలం మా 2 ఎకరాల పొలం మా అమ్మ అప్పటికి ఎడిటి రేట్లేదండి. చిన్నప్పుడే భర్త పోయాడు కదా, ఈ భర్త వారసులు మా ఊళ్ళో లింగవరంలో గాదిరెడ్డి శాస్త్రులు గారిని. ఆయనకు అప్పటికే 100 ఎకరాల పైన పొలం ఉంది. ఆయన ఈ మా అమ్మ పేరు గాదిరెడ్డికి వచ్చాము, ఆ భర్త గాదిరెడ్డి. ఈ వరుస ఈ పొలం పోతే ఆయనకి పోతుందంట. అందుకని ఇది ఎట్లాగో పోతుంది అని మా నాన్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు పోతుంది అని. అందుకని పోతుంది ఉండదు, ఉన్నంతకాలం అనుభవించాలి అని మా అమ్మ అమ్మ అక్కడే పెట్టేది. అట్లా కొంతకాలానికి చచ్చిపోయే వయసు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇక కూతురింటికి ఉండి ఉండాలి, కొడుకుళ్ళకి వెళ్ళదు. చిన్నప్పటి నుంచి పెంచిన మామగారు ఉంటుంది కదండి, ఇక అక్కడ చేరి అప్పటికి నేను పెద్ద అన్నయ్యాను. అది వెళ్ళినప్పుడు ఆమె చచ్చిపోయి ఇది వచ్చిందండి. ఆ రోజు చచ్చిపోయే ముందు 2-3 రోజులు మోషన్ కాల, కాకపోతే ఎవరో గురువాడి నుంచి మా జొన్నపాటు మాలపల్లిలో చదువుకుని నాతో పాటు స్నేహంగా ఉన్న ఒక అమ్మాయి నర్సుగా అయిపోయింది. అది ఎంత విచిత్రం అంటే జొన్నపాటులో కూడా రెడ్లలో నేను పెద్దవాడిని అయ్యేసరికి, అంటే 16-18 సంవత్సరాల వయసు వచ్చేసరికి 3 స్కూల్ ఫైనల్ పాస్ అయినారు 3. అదే మాలపల్లిలో 10 స్కూల్ ఫైనల్ పాస్ అయినారు. ఎందుకంటే వాడు క్రిస్టియానిటీ వచ్చినప్పటికీ క్రిస్టియన్స్ ఏదో చిన్నప్పటి నుంచి చదువు చెప్పింది క్రిస్టియానిటీ మిషనరీ వాళ్ళు చదువు చెప్పించేవాళ్ళు. అందువల్ల వాళ్ళు స్కూల్ వాళ్ళు 10 ఉండేవాళ్ళు. వాళ్ళు క్రిస్టియన్ చదువుకుంటారు, ఇంట్లోకేంటారు, ఎప్పటికైనా మనం నాగలు తింటున్నాం, మనం చదువుకుని ఉద్యోగాలు చేస్తామా, ఊళ్ళు వెళ్తామా అని ఎవరు చదివేవాళ్ళు కదా. ఎట్లాగో 3 చదివారు. ఈ 3 చదువుకుంటే అందులో ఒక ఆయన నాకు 16 వచ్చి సరిగా మా ఊరు ఎట్లా వచ్చిందో మేము మిర్జాపూర్ జమీందారు తీసుకొస్తే బతుకుదే కోసం నెల్లూరు నుంచి వచ్చిన పేదవాడి ద్వారా తయారైన ఊరు కదండి. సరిగ్గా అదే సిచ్యువేషన్లో ఏరుతాడు అంతే. మిర్జాపూర్ జమీందారు మమ్మల్ని తీసుకొచ్చాడు, చల్లపల్లి జమీందారు దిగుతాడు కలుగు చల్లపల్లిలో. ఆయన చుట్టూతో ఆయన కమ్మ చుట్టూతో కమ్మ వదిలేసి, కానీ నేను నేటివ్ కమాస్ చిన్నప్పటి నుంచి చదువుకుంటారు. అందుకని వాళ్ళు జమీందారి కోటలోకి వెళ్ళి పనిచేయరు. అందుకని వాడికి కోటలో ఉండి దివాణంలో ఉండి తిని నౌకరీ చేసేవాళ్ళు కొంతమంది కొన్ని కుటుంబాలు కావాల్సి వచ్చింది. నేటివ్ కమాస్ రాదు. అందుకని కోయంబత్తూరు పోయి నేను తీసుకున్నాను సార్, నేను తగ్గాను సార్. కోయంబత్తూరు పోయి కోయంబత్తూరులో కమాస్ ఉండేవాళ్ళు, ఆయన జమీందారు కదా తెలుసు. వాళ్ళు దగ్గరికి పోయి అడిగంట, మీరు వచ్చి మా ఊరు పక్కన కావాల్సిన అడుగు ఉంది, మంగళాపురం అనేది ఏరు అడ్డా ఉండేది, ఏరు దాటితే మంగళాపురం, ఏటితో తలపది, అక్కడ మీకు కావాల్సిన తడివి పట్టుకోవచ్చు, మీరు సాగు చేసుకోవచ్చు, ఇందులో మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారండి అని అడిగితే, మరి అక్కడైతే ప్రశ్న ఎవరో పెద్దవాడు కలిగితే తప్ప రాదు కదా. అట్లా ఈ రాజశేఖర తండ్రి చంద్రసుబ్బయ్య గారు, ఆయనకి రాజశేఖరరావు రామలింగ ఇద్దరు కొడుకులు,
ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు. ఆయన దేవస్థానం అని పద్దెనిమిది పేదవాడిని ఎక్కడ ఉన్నారు ఓ 30-40 మంది చేస్తే మేము వచ్చినట్టే వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు క్రమాసు నేటివ్ క్రమాసు ఎవరు వాళ్ళు ఎడగకపోరు, వాళ్ళు పిల్లల్ని చేసుకోరు. అందుకని ఎందుకంటే వాళ్ళు ఎవరో కమ్మాళ్ళు ఎవరో, వీళ్ళని గంప కమ్మాన కమ్మాడు అని పేరు పడింది. వీళ్ళు నేటి కమాస వాళ్ళు గంపకం కమ్మాడు కాదు, గంప కమ్మాడు. గంప అంటే పెద్ద క్షణదేవ తట్ట అంటారు, అంతకంటే పెద్దని గంప అంటారు. అంటే ఆ సైజుది కానీ కొంచెం గట్టిగా ఉంటుంది, గడ్డి తెచ్చుకునేవాళ్ళు అంత. మరి కోడి కమ్మని దాంట్లో గడ్డి పోతుంది కదా. అందుకని పొద్దున్నే లేచి ఆ తక్క కట్టుకున్న పొలం పోయి పొలం అంటే అడవి, అడవి ఏదో వర్షాలు పొలం గడ్డి మోగిస్తుంది కదండి, ఆ గడ్డి కోసుకుని ఆ తట్ట పెద్ద మోపు మొగాడు తెచ్చేంత బరువు తెచ్చి తీసుకొచ్చేవాడు. అందుకని వీళ్ళకి నేటివ్ కామర్స్ పొలం ఆడరు కదా, వాళ్ళు పనిచేయరు. ఒకవేళ నీళ్ళు వీళ్ళు తెచ్చుకోవాలన్నా అప్పటికి భర్తలు ఆయన పాలితనం చేస్తాడు ఉద్యోగం, ఇంటికాడ 4 కావులు నీళ్ళు ఇచ్చి భార్యకి ఆయన తిరిగి పాలితనం చేస్తాడు. నౌకరి చేసేవాడు కూడా కమ్మరాలు వాడుతుంది. ఇది ఈ కమ్మరికి ఆ కమ్మంటే చూడమన్న అందుకని నేను గంప కమ్మాడని ఎక్కించేవాడు, ఎక్కించేవాడు ఉంటాం మనకేం తెలుసండి. అట్లా పోయి ఈ గంప కమ్మాళ్ళు లో ఫ్యామిలీస్ లో నుంచి వచ్చిన వాడే రాయిస్తారు. మరి వీడు చదువుకునే కాస్త పెద్దలు అయిన తర్వాత హై స్కూల్ చదవాలి, స్కూల్లో చదవాలి, ఏదైనా హై స్కూల్ చదవాలంటే చలపల్లిలోనే ఉంటుంది. మరి చలపల్లిలో వీళ్ళకి జమీందారు తీసుకొచ్చారు కదండి, అందుకని వీళ్ళని చదివించి మా చలపతి దివాణం అనేవాళ్ళని కోట నే పేరు లేదు అప్పుడు, ఆ దివాణంలో ఉండి చదువుకోండి అంటే దివాణంలో వంట సరనే సువారం అని పేరు. సన్న సువారం మొదక సువారం రెండు ఉండే, మొదక సువారం అంటే 2 కూరలు ఉంటాయి, సన్న సువారం మొదక సువారంలో 1 కూర పచ్చడి, దాంట్లో నౌకర్లకి కూరలు తింటారు. సన్నసువారంలో మరి వీళ్ళు తీసుకొచ్చే వచ్చినాడు కదా, వీళ్ళు కొంచెం మర్యాద చేయాలి లేకపోతే పోతారేమో, అందుకని సన్నసువారంలో భోజనాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి చదువుకున్నాళ్ళు చల్లపల్లి రాజశ్రావు వాళ్ళందరూ రావాలంట. వీళ్ళ బామూర్తులు పేరు సీతారామయ్య మాలింపట్టి ఇంటి పేరు, వీళ్ళ ఇంటి పేరు చంద్ర, వీళ్ళ బామూర్తులు ఇంటి పేరు మాలింపట్టి, మాలింపట్టి సీతారామయ్య, మాలింపట్టి భాస్కర్రావు, వాళ్ళు వీళ్ళ బామూర్తులు వస్తారు కదా అక్కడ అక్కడ వీళ్ళు బామూర్తులు బావులు వీళ్ళే పోయి ఇంతా 10-15 మంది ఉండేవాళ్ళు. వాళ్ళంతా సందర్శవాళ్ళతో చదువుకున్నారు, పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీకి పునాది, వాళ్ళే ఈ 15 మంది. ఈ జొన్నపాటు మరి మేము వచ్చేసరికి మేము 15 మంది కొరడం, 10-15 మంది ఉండేవాళ్ళు. మేము కమ్యూనిస్ట్ పార్టీ పునాది ఈ కారణం ఏమిటి నాకు అర్థమయ్యేది కాదు, కానీ బతకటానికి వచ్చిన వాళ్ళ నుంచే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందండి. అప్పటికే బతుకు తెలివి ఉండి ఊళ్ళో పెరిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు వాళ్ళ నుంచి పుట్టలేదు. మరి ఇక్కడ చల్లపల్లిలోనే అంటే దానికి హిస్టారికల్ రీజన్ ఏమిటా అని అనుకుంటూ ఉండేవాడిని పెద్దవాడిని అయిన తర్వాత నాకు అర్థమైంది కాదు. ఇక తర్వాత రాజశోభం ఇద్దరు బతుకు తెలుగు వచ్చిన వాళ్ళకి నిశ్చితం ఉంటుంది, అందుకోసం స్ట్రగుల్లో ఉంటారు. ఆ స్ట్రగుల్లో మన కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొచ్చి నేటి కమాండ్ తేలిక చూసేవాడు కాదు, ఆ స్ట్రగుల్ వాడు పట్టింది. మాధవం జమీందారు తీసుకొచ్చి పొలాన్ని ముత్తాసాలకు ఇచ్చాడు కదా, ముత్తాసం అంటే కోపం పెద్దాళ్ళ కోపం, ముత్తాసం మేము
సైనిక పోరాటమే ఉంటాం. ఎందుకు మతాశాలకి దమ్ముంటే, నేను చిన్నప్పుడు అనేవాడిని అంటాను, నాకు ఎట్లా అనేవాడిని నాకు తెలియదు, దమ్ముంటే జమీందార్తో పోరాటండి, నిన్ను తీసుకొచ్చే పోరాటం ఎందుకు చేయాలా అని ఆడాడండి, వీడు అంటే తప్పు అని. సరే నేను ఒకసారి బళ్ళో మద్రాసులో పిల్లలు పాఠశాల పేదవాళ్ళు కదా, అప్పటికి ఈ పొలాలు వచ్చిన డబ్బు రాడే పంతులు ముక్కు చీమిడి కారుకుంటా కూర్చున్నాడు, అడిగో చక్కగా చూసినాడు, అడు కొట్టాడు, కొడితే నేను అప్పటికి లేచి నువ్వు ఎవరో కొట్టడానికి వాడికి అవునా లాగు ఉందాడు లాగు తుడుచు చక్కగా ఉండి తుడుచుకున్నాడు. అది వాళ్ళ అమ్మవాళ్ళు పేదవాళ్ళు, మరి మేము ఐదు మా అమ్మమ్మ వాళ్ళు కలిసి డబ్బున్న కుటుంబంలో కట్టి పుట్టాం కాబట్టి మాకు చొక్కా లాగులు రెండు మూడు కుట్టిస్తారు, వాళ్ళ అమ్మ ఒకటే లాగు కుట్టించింది. మరి వాళ్ళ అమ్మను అడిగేది ఒక చొక్కా అయితే ఎట్లా రెండు మూడు చొక్కాలు కుట్టించాలి, ఆడ చొక్కా తెలుసుకున్నాడు అని అందుకొని కొట్టాను. వాళ్ళ అమ్మను అడగాలి అంతేగాని కొట్టాను వీళ్ళుగా అన్నానంట. మరి వాడు పోయి వాళ్ళ అమ్మతో చెప్పాడు, మేము మరి ఆడుకోవటం అటు పోయేవాడు కదా, వాళ్ళ అమ్మను నన్ను తీసుకెళ్ళి చూపించాలి ఏవో వాడుకో ఉన్నాయి తమిళనాడులో, ఇది ఏవో వాడుకుంటే వాడుకుంటాయి కదండి పెట్టి మా అబ్బాయిని పెడితే నువ్వు పంతులతో పోట బాబు అట్లా అయితే ఏవో నాకు అది అట్లా పుట్టితేనే తప్పు కదా, నేను తప్పు అన్నాను నేను పోట్టలేదు అంటే వచ్చి మా అమ్మతో నీళ్ళకి వస్తాను ఈ చెరువుకి వస్తాడు వచ్చేప్పటిలా మా అమ్మ గారు వచ్చి మీ అబ్బాయి చాలా మంచాడు మా అబ్బాయిని కొంత గుర్తి అంటే నాకు ఇక మా అమ్మ కొంత ఎత్తుంది అంటే అది అమ్మాయి నీకు చిన్నమ్మ అవుతుంది అది నీకు బాబాయ్ అవుతాడు అని ఆ మద్రాసాన్ని అంటే నేను అక్కడి నుంచి నేను బాబాయ్ అని పిలిచేవాడిని మా అమ్మ ఎగ్జిబిషన్ చేసేవాడిని అది పెద్ద అన్నట్టుగా పిల్లలు గ్రామంలో అంతకంటే తక్కువ పిల్లకూడదు అనుకు అని సరే కొంతగానో ఈ మాలపల్లి వెళ్ళి చదువుకో మాలో తీసుకుని ఇక పెద్ద పాలిటిక్స్లో వచ్చాను నేను అట్లా వెళితే బాలపిల్లలంతా స్నేహితులు పార్టీలకు వచ్చిన తర్వాత స్వామి అని ఒక ఆయన ఉండేవాడి స్వామిలు అనేవాళ్ళు దావీద్ అని ఒక ఆయన ఉండేవాడు తర్వాత కాస్త పెద్ద ఇంగ్లీష్లో చదువుకున్న తర్వాత దావీద్ కాదు డేవిడ్ అనే పేరుకు దావీద్ అయింది అని అట్లా ఊహించుకుని ఇట్లా ఇట్లా అనుకుంటే దావీదు అబ్రహం అనేవాడు అబ్రహం అని పేరు అబ్రహం అని ఏదో ఇట్లా అంటే వాళ్ళకి ఇట్లా ఆశ్చర్యంగా ఉండదు అది ఇంకా వాళ్ళు వాళ్ళు కూడా అరే ఇంకా అరే పొల అరే సుబ్బిగా అని ఇట్లా పిలిచినాడు తప్పు మీరు కూడా రెడ్లు అనుకున్నట్టే మొగడం కూడా ఏమండి అనుకునేవాడు కాన్స్పెట్లో వచ్చాడు అనుకున్నట్టు ఉండేవాడు పక్కంటి వాడినేమో ఎలా వేయాలి అనుకునేవాడు కానీ దూరంగా ఉండి బంధు అవుతాను ఎవరి పట్టుదల బాగున్నారా అట్లా అనుకున్నాను వాటిని మీరు కూడా అట్లా అనుకోవద్దు పేరు పెట్టుకోవాలండి సుబ్బయ్యని సుబ్బండి సుబ్బయ్య అనండి రంగయ్య అని అంటే ఐదు ఆరు సార్లు నేర్చితే అలవాటు అయిందండి. ఇకపోతే ఊళ్ళో మా అన్నగారు గారు ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో జైలుకి వెళ్ళండి ఈ ఊళ్ళో పెద్ద మనిషిగా చూసేవాడు ఆయన వాలంటీర్ ఏదైనా పెళ్లి జరిగితే వాలంటీర్ ఏదండి ఎవరింటే పెళ్లి జరిగినా మాలపల్లి అంతా వచ్చి బజార్లు పంచులు వాళ్ళ పైపంచి అట్లా పెట్టుకుని కూర్చుంటే వీళ్ళందరికీ అన్నం తీసుకెళ్ళి ఒక ఇంత మూకుడు అని ఉండేది ఆ మూకుడితో తీసి దాంట్లో పెట్టేవాడు ఇంత కూర ఏదో పచ్చడి పెట్టేవాడు అది తీసుకుని వెళ్ళి ఇక అక్కడ తిన్నవాడు కాదు అది తీసుకుని ఇంటి దగ్గర తిన్నవాళ్ళు మరి డబ్బులు వచ్చిన తర్వాత చౌదరి కమ్మ ఇలా ఆర్థిక పరంగా వచ్చినటువంటి పేదాల వల్ల ఇవన్నీ వస్తాయనేది అప్పటికే మీకు ఏర్పడినటువంటి స్థిరాభిప్రాయం రాజశేఖరండి. అయితే నాకు రైతుల్లో నుంచి పుట్టాను కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకైనా మొండితనం ఉంది అందుకని రాజశేఖర్ నేనంటే ఎంత ప్రేమో
రాజశావు రివ్యూనిస్ట్ గా మాట్లాడిన తర్వాత నేను జస్ట్ అరెస్ట్ అయ్యి ముందుకు ఓడించి ఉత్తరం రాశాను. నేను నా ఉత్తరం ఆయన దగ్గర ఇచ్చేటండి, ఆయన దగ్గర నుంచి నా ఉత్తరం నాకు వచ్చింది. ఎట్ ఏ టైం ఒకేసారి స్పందించాను. నేనేం రాశానంటే, నువ్వు నాకు రాజకీయాలు చెప్పిన గురువు, నువ్వు అందువల్ల నిన్నే గురువు అంటా. కానీ నువ్వు నాకు నాకు చెప్పిన రాజకీయాలు వేరు, ఇవాళ నువ్వు నడుస్తున్న రాజకీయాలు వేరు. అందుకని మీ గురువుగారు ఏమిటి చేస్తున్నాడంటే, ఆయన పక్క రివ్యూనిస్ట్ అయిపోయాడని అంట. నేను కోపం వచ్చినంటే కోపం రాకపోయినా అంట. కానీ అయితే నీకు నేను ఎంతోమందికి విరోధాలు వచ్చినప్పుడు చాలామందికి నీ కోపంగా ఉండే, నువ్వు కోపం చేసుకునేవాళ్ళు ఉన్నారు, కానీ నువ్వు నా మీద ఎప్పుడు కోపం చేసుకోలేదు, చేసుకోవాలని కూడా నాకు తెలుసు. కాబట్టి నిన్ను నేను ఒకటి అడగదలుచుకున్నా, ఇప్పుడు పార్టీ అంతా గందరగోళంలో పడింది, సోటి నన్ను డిజపేర్ అయిపోయింది పోయిందని ఉన్నారు. మేము పత్రికల్లో చదివాను బట్టి, రాసే పత్రికల్లో సోటి నన్ను కృషి తర్వాత వాడు బృందన వచ్చాడు, తర్వాత ఇంకా వచ్చాడు, గోరకృష్ణ వచ్చాడు, ఇప్పుడు ఎలిచిన ఉన్నారు. ఇదంతా ఒకే ఒకటి తర్వాత ఒకటి వచ్చాడు, ఇక్కడ కంటిన్యూషనే కదా. ఇప్పుడు ఈ గోరకృష్ణ కింద రియల్ కమ్యూనిస్ట్ పార్టీ డిసప్పేర్ కాదు, అండర్గ్రౌండ్లో ఉండి పనిచేస్తుంది అని పత్రికలు చదివేవాళ్ళు. లీగల్ పత్రికలు చదివేవాళ్ళు ఏమో అని ఈరోజు సోవిట్ నుంచి పత్రిక తెప్పించుకునే వాళ్ళు, చైనా పత్రికలు చూసేవాళ్ళు, రాష్ట్ర పత్రికలు తెప్పించుకుని చూసేవాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. మరి జనాలు తెలిసినా తెలియదు. నీవు ఆయనకు అప్పటికే 60 ఇయర్స్ ఉండి సోవిట్ యూనియన్కి లైఫ్ పాస్ ఏమండి అయ్యా చెప్పండి. ఈ రష్యా ద్వారా రాజేశ్వరరావు గారితో మీ వస్తే ఏమండి, మీరు నన్ను నేను వెళ్ళి వాళ్ళని కలుసుకోవాలి. ఇప్పుడు కలుసుకునేంత వరకు ఇప్పుడు పీపుల్స్ వారి పార్టీలో కూడా ఈ మూడు పదాలు ఉన్నాయి కదా, చాలా వచ్చినాయి, తలవదాలు అయిపోయినా. అయిపోతే ఇవన్నీ తేరాలంటే ఆ ఇయర్ కమిటీ ఇంటర్నేషనల్ కూడా మేము రద్దు చేసుకున్నాం తెలియజేస్తున్నాయా. తర్వాత మరి రద్దు చేసుకున్నాక అప్పటికీ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ ఏమిటి అని చేయాలంటే, ఇంటర్నేషనల్ కూడా రద్దు అయిపోయింది కనుక అప్పటికి స్ట్రాంగ్ బలమైన కమ్యూనిస్ట్ పార్టీలు 60 దేశాల్లో ఉండేవి. 60 దేశాల పార్టీ వాళ్ళు కలిసి తీర్మానం చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ రిజల్యూషన్ అని వీళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కలిసి అనుకున్నారు సౌకర్యం కోసం. తర్వాత 30 ఏళ్ళు లెక్కేస్తే 80 దేశాల్లో, అందువల్ల నా జీవితం నాకు తెలిసినంత వరకు 60 కంట్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ ఒకసారి జరిగింది, 80 పార్టీస్ మీటింగ్ ఒకసారి జరిగింది. తర్వాత ఆమె మీట్ కాదు, 80 కంట్రీస్ మీటింగ్ జరిగినప్పుడు మాటి మాటికి ఇట్లా మీట్ అవ్వాలంటే కష్టం కాబట్టి 15 మందితో ఒక కమిటీని వేశాడు. ఈ 15 మంది ఆల్ 15 కంట్రీస్ పార్టీ సెక్రటరీస్, ఈ 15 మంది యాక్సెప్టబిలిటీ కంట్రీస్, వాళ్ళందరూ అనుమతితో ఎన్నుకోబడ్డ 15 మంది ఉంటే ఓ టెంపరీ డిటెక్షన్ చేయొచ్చు, అది దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ రిజర్వేషన్. ఒకటి వీళ్ళిద్దరు ఈ 15 మందిలో కూడా డిఫరెన్స్ వస్తే అప్పుడు 80 కంట్రీస్ మీట్ అని ఒక కన్వీనియన్స్ కోసం ఒక తీర్మానం చేసుకున్నారు. దట్ ఈస్ ది లాస్ట్ మీటింగ్ విషయం. ఇక తర్వాత ఇక మనం ఎక్కడ కలవ, మేము ఎక్కడా కలవలేదు. ఈ పరిస్థితుల్లో రాసేవస్తున్నారు, మీరు ఈ లైఫ్ లాంగ్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి మీరు సోవిట్ యూనియన్ వెళ్ళొచ్చు, మేము మీతో ఆయనతో పాటు ఫస్ట్ క్లాస్ పాస్పోర్ట్ ప్లేన్లో వెళ్ళినప్పుడు ఆయన వెంట ఇద్దరు నౌకర్లు కూడా వెళ్ళచ్చు, బెడ్ పెట్టడానికి, తీయటానికి, ఏదైనా ఆయనకి హెల్ప్ చేయటానికి. ఫస్ట్ క్లాస్ పాస్పోర్ట్ అందరికీ ఉంది, పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు అందరికీ ఆ ఫెసిలిటీ ఉంటుంది. అందువల్ల మీ నౌకర్స్గా మేము ఇద్దరు వస్తాం, మేము వెళ్ళి మీ లోకల్ లీడర్షిప్ ఆ హెల్ప్ చేయాలి కాబట్టి
నేను డెఫినెట్గా చేస్తా. నేను నేను మనల్ని గెలిచినట్టు సిపిఐ వాళ్ళకి వ్యతిరేకమే, సిపిఎం వాళ్ళకి వ్యతిరేకమే. కాబట్టి నేను మొన్న మాలో మాకు కలవకపోయినా నేను సూచి పంజాబీ అతను నేను వెళ్ళాము. కానీ వాళ్ళు మరి మీరు ఎంత కలవట్లేదని అడిగారు. మాకు ఇప్పటికీ ఉన్నాయి, సిపిఐ సిపిఎం మేము కలవం, కలవలేదు కూడా, తర్వాత కలుస్తామేమో, ఇప్పుడే కలవలేదు. కానీ మేము వచ్చిన పని ఈ ఎలక్షన్ మీకు వ్యతిరేకం, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ మీ లైన్ మేము అంగీకరించు. మరోవర్ ఈ కాల్యూ మోడల్ అనేది అని ఇద్దరం చెప్పాం. అయితే మీకు మేము వచ్చిన పని మరొక పని ఏమంటే మావో తాట గైడ్లైన్గా నిర్వహించి కమర్స్ పీడబ్ల్యూడీ అనే పేరుతో ఉన్నారు. వాళ్ళు కూడా చిన్నభిన్నం అయిపోయారు. అందువల్ల వాళ్ళు మిమ్మల్ని కలవాలంటున్నారు, నేను తీసుకొస్తాను అని చెప్తే ఇప్పుడు తీసుకురావద్దు, ఎలక్షన్కి మాకు స్ట్రగుల్ జరుగుతుంది. స్ట్రగుల్ మీన్స్ ఆమ స్ట్రగులే, వాళ్ళు మేము ఐదుగురితో పంపుకున్నాం. ఇక మా ఉంటే వాడు ఇంకా ఒకటి రెండు నెలలు పవర్లో ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండలేదు. కాబట్టి ఇప్పుడే మేమే వాడి కింద రహస్యంగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మేము పెట్టుకోవటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. కాబట్టి 2 మంత్స్ అయిపోయినాక నేను మీకు ఫోన్ చేస్తా, అప్పుడు మీరు తీసుకోండి చెప్పారు. కాబట్టి ఆఫ్టర్ 3 మంత్స్ పెడదాం. అక్కడ ఉండాలని చెప్పారు మీకు, పని గాలి చేతి పోలే 3 నెలల తర్వాత కదా, అది ప్రావశ్యాన్ని అవుతుంది అసలు అని రాస్తే ఏం రాశారంటే, నువ్వు గురువాడలో పార్టీ ఫండ్ కోసం తిరుగుతున్నావు అని పేపర్లో కూడా పడింది. జాగ్రత్తగా నా మీద నమ్మకం, నేను జాగ్రత్తగా ఉంటాను. ఆయనకి నమ్మకం ఉందండి, సుందర గారికి నమ్మకం ఉంది. అయితే సుందర గారికి ఫ్యూడల్ పేరెంట్ ఉండే కోపం, అని సంత చచ్చిపోతే అంజుమ గారి దగ్గర అంటే మా అత్తయ్య అండి, ఆమె చాలా ధైర్యం కావచ్చు. నా దగ్గరే ఉన్నాడు చందు, మా సన్ పేరు చందు అండి, ఎప్పుడు చంద్రశేఖర అని ఆ రోజుల్లో ఉండి మేము కూడా పేరు పెట్టుకున్నాం. ఆ టెర్రరిస్ట్ భగత్ సింగ్ వాళ్ళకి కమిషన్ సంబంధం లేదు, అయినా పేరు పెట్టుకో పెట్టాము. ఇంట్లో వాళ్ళు చందు చందు అని వాడు, అసలు పేరు చంద్రశేఖర్ ఆజాద్ అని రాజశేఖర ఆజాద్ అంటే చంద్రశేఖర్ ఆజాదే, వాళ్ళు ఆజాద్ అనేవాడు మీరు చందు ఇంట్లో వాడు, ఇప్పటికీ వాడు మీరు ఆజాద్ అట్లాగే ఉంది. వస్తే వాడిని పోలీసులను పట్టుకుని వెళ్ళి మీ నాన్న ఎక్కడ ఉన్నాడు చెప్పు. వాడు పోలీసులు ఎట్లా దొరికాడు, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది జైల్లో ఉన్నాం, జైలు నేను అరెస్ట్ అయ్యలేదు, జైలు దగ్గర ఒక రహస్య దండలో ఉన్నాం. వాడిని పట్టుకుని పోలీసు లాకప్పుడు పెట్టి కొట్టారు. వీళ్ళు పట్టుకున్న సంగతి వీళ్ళకి తెలియదు. ఆ బట్టలు తీసుకొచ్చి అది వేసే మీద కేసు పెట్టచ్చు పెడతారు కదండి, ఎవరైనా లేకపోతే తోచిపోతుంది. అందుకని బళ్ళారీలో ఒక హోటల్లో రూమ్ అద్దె తీసుకుని ఈ ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయినట్టు ఒక కథ అల్లి అది వాళ్ళ అయ్యారు ఐజీకి వాళ్ళకి రిపోర్ట్ చేసింది, ఇలా ఉరేసుకొని చచ్చిపోయి ఏం చేయాలి. అయితే వాళ్ళు వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ కోసం ఆ బట్టలు తీసుకెళ్ళి వాళ్ళ తల్లి తల్లి వాళ్ళ చూపించుకుని బట్టలు గుర్తుపట్టి మావాడియే అని అంగీకరిస్తే మనమే కేసు కేసే ఉండదు, లేకపోతే వాళ్ళే మనం కేసు పెడతారు అని చెప్పంటే ఆ బట్టలు తీసుకొని కేసు చూపించారు. చూపిస్తే అంజనగారు ఏమందంటే ఆ బట్టలు చూసి మోర్చబడిపోయినట్టు పడిపోయిందంట. రాత్రి గోపి చెప్తున్నాను నాకు తెలియదు, అది పత్రికలో పడింది ఏమంటే బట్టలు మావాడియే అని ఒప్పుకున్నారు అని కేసు పోయింది. వాడి మీద కేసు కేసే పెట్టలేక అని పేపర్లో పడితే పేపర్లో చూసి అంజిమగారు గవర్నమెంట్ రాసినది, నేను బట్టలు కూడా మేము ఒప్పుకోలేదు, నేను ఆ బట్టలు చూసేసరికి ఏమైపోయినాడో అని. అయితే
వీళ్ళ ఫాదర్ దగ్గర ఉన్నాను కాబట్టి నేను కూడా పట్టుబడిపోయినా అని పట్ట వెనక పడిపోయిందంట అని ఇలా పడిపోయినా ఒక నాకు ఏం తెలియదు బట్టలు మామూలు కాదు అని పిటిషన్ పెట్టి అప్పుడు గవర్నమెంట్ అపాయింటెడ్ జడ్జి ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చింది. ఈ నేమేజ్ భార్గవ కమిషన్ అంటారు. దానికి అప్పీయర్ ముందు అప్పీయర్ కావాల్సింది సుందర్ గారు, ఎందుకంటే గన్నవరం ఎంపీ ఆయన, ఆయన నెల్లూరు జిల్లా అయినా తర్వాత ఇక్కడే ఉండి పనిచేశారు కాబట్టి ఎంపీ అనుకున్నారు ఆయన అప్పీయర్ కావాలి. ఆయన రావున్నారు, నేను రావట్లేదు అని నాకు కాల్ చేశాను. నువ్వు వస్తే ఏంటి, రాకపోతే నా ఏంటి, నాకు రాకపోతే నువ్వు ఎప్పటిగా నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయలేదని నిన్నే అంటారు, నువ్వే తప్పు అవుతుంది. రావటం నీ డ్యూటీ, వస్తే మంచిదని అనుకున్నా, రాకపోతే నేను చేయగలిగిన లేదు. మీరు వచ్చిన చచ్చిపోయిన కొడుకు బతకడు, వాడు ఎంతవరకు చచ్చిపోయాడు, కాకపోతే మీరు వస్తే ఆ జడ్జి రిపోర్ట్ విని గవర్నమెంట్ ఆయాసైని పోలీసుని గవర్నమెంట్ ఏమైనా పనిచేస్తే చేయొచ్చు, అది చేయకపోయినా వచ్చిన ఇబ్బంది లేదు, మీకు కావాలండి, మీరు రాకపోయినా చేయగలిగింది లేదు అని అంటే ఆయన నవ్వుకుని ఉంటాడు. అంటే రాకపోవడానికి ఏమైనా కారణం లేదండి, నేను చెప్పాను ఏం ఫీడో ఫాదర్ ఎవరైనా తండ్రికి ఎదురు కొడుకు నేను చదువుకున్నాను, ఎవరి అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి క్యాస్ట్ కాదు, ఆ ఎవరి అమ్మాయిని నేను చేసుకుంటా అంటే నేను ఎవరో మా భాగవతి కొడుకు రామకృష్ణ చిన్నప్పటి నుంచి నేను దాన్ని చేసుకోవాలి, నేను అమ్మాయికి ఉంది, మాకు రెండు కుటుంబాల మధ్య సంబంధం ఉంది, నేను ప్రామిస్ కూడా చేశాను, అందులో వెళ్ళటానికి వీల్లేదు, పోతే నీకు నాకు ఇంతే అని అట్లా ఎదురు తెలియని సంఘటన చాలా ఉన్నాయి. అందులో రాజశేఖర రావుడు ఉదాహరణ చెప్తున్నాను, సావిత్రమే శాశ్వర మెనగోళ్ళండి దిబ్బలంటూ నేటి కుమార్ వీళ్ళు వాళ్ళు చేసుకోరు, మరి ఇంటి పోటర్ వచ్చి కొత్త పట్టణ స్కూల్లో మరి ఆమె స్టూడెంట్, అక్కడే మ్యారేజ్ జరిగింది. నేను తర్వాత మంత్రిపాలెం స్కూల్లో వెళితే అక్కడ ఏదో సందర్భం పెట్టి నా పెళ్లి జరిగింది. మా పెళ్ళిళ్ళకి మా పేరెంట్స్ ఇష్టానికి కులాలకి కూడా సంబంధం లేదు, మరి రెడ్లు వాళ్ళు రెడ్లే మేము రెడ్లే, కానీ రెడ్ల పేర్లు వాళ్ళ పేర్లు ఓట్లు ఉంటే దాన్ని అంటున్నాను చెప్పలేదు అని ఒక తెలుగు అట్లా వాడింది. వచ్చాడు టీకే రామస్వామి ఒక పెద్ద పెద్దలి బల్లి పెరుగుతాను దానికి పవన్కి మంచి ఉంటుందండి గారు కమాస్ అండ్ ఆల్సో కృష్ణ పార్టీ ఉంటుంది ఈయన అయితే అప్పుడు మేమంతా ఓవర్ టైమర్స్ అనేవాళ్ళు కానీ మరి ఉద్యోగాలు మానేసి పార్టీ పని చేస్తే మరి ఇంట్లో కుటుంబ పాటలు ఏదో సంపాదించుకోవాలి కదా, అప్పట్టు మేము పని మానేసి ఉండే స్థితి ఇంకా రాలా. అందుకని హై స్కూల్లో టీచర్గా ఉండేవాడు పామర్ హై స్కూల్లో, పామర్ అంతా రెడ్డి సార్ ఇంకా ఒక క్యాస్ట్ ఇంకా సాకరు మంగళ ఉన్నాను, వీళ్ళంటూ అద్దెకున్నా ఏదో ఒక రెడ్డి ఇంట్లో అద్దెకు ఉండాలి. వీళ్ళు పరిచయం అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఈ కోటేశ్వరం గారు ఆమె కూడా ఎంగుడు ఆ భర్తరామ గారు వచ్చారు, అటు చేసుకుంటే ఎమ్మెల్యే కాలం మారిపోయింది. వేరేసిన పంత గారు వాళ్ళు వచ్చిన తర్వాత చాలామంది వీడియో మెసేజ్ చేస్తున్నారు ఎందుకు చేయకూడదు అని అంటే అమ్మో ఇంకా ఉందా కొంత ఆరుగుతుంది ఎవడో నువ్వు బతకాలి అట్టే అన్నట, కానీ ఆ మైండ్లో ఇది ఆపరేట్ అవుతుంది అట్లా. కానీ ఇతను కూడా చర్చ తేలా ఆఫ్టర్ టూ ఆర్ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత పిలిచి ఆమె ఆవిడే పిలిచి ఏమండి నాకు మీరు చెప్పిన దగ్గర నుంచి తల్లిని కదా నేను నన్ను బాధలు చూడలేకపోతున్నాను, కానీ మిమ్మల్ని నన్ను ఏమన్నా చేయలేనంటే మీకేం కులాలు గిల్లలు పట్టింపు లేదు, మరి ఎవరో వాళ్ళు తీసుకొచ్చేస్తారు, అట్లా కాకుండా ఎవరిని ఏ రెడ్డి అయినా నాకు ఇబ్బంది లేదు, రెడ్డి అబ్బాయి ఎక్కడైనా మీలో ఉంటే చేసుకుంటే చేయి నేను డ్యాక్ చేస్తాను, అయితే మా ఆయన పోలి చేసిన నేను తీసుకొస్తా తర్వాత ఏమవుతుందో. ఈ తమ్ముడు వెంకటరెడ్డి అండి, వాడు అమెరికా వెళ్ళాడు, వాడు ఇన్స్పైర్ అయ్యాడు దీంతో. ఈయన స్కూల్లో చదువుతున్నాను నీ ఎట్లా సెన్స్ లేదా నువ్వు చెప్పొద్దాం అనమాట,
నేను చెప్తే ఉంటాను. ఆ రోజులో కుర్రాడు చెప్తే తల్లిదండ్రులు ఎవరు ఉంటారు అట్లా అంటూ, మీరు చెప్తేనే మంచిదండి, నేను సపోర్ట్ ఇస్తాను మీరు చెప్తే అన్నే వాడు అన్నాడు. అయిపోయిన తర్వాత మరి ఈ మీద డ్యూటీ ఏమీ పడింది పార్టీ కమిటీ ఉన్నారు టీకే రామ్ అని తమ్మారెడ్డి కోదండ రామస్వామి అని టీకే రామస్వామి అంటారు. జనపడ ఎవరున్నారు బహుశా జనపడ ఉండొచ్చు ఆయనకి తెలియదు. రంగారెడ్డి గారిని అప్పుడే కాంగ్రెస్ వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి ఏమండి ఇట్లా అవసరం వచ్చింది, మీ కూడా ఎవరున్నా ఈ విడుదల చేసుకునేవాళ్ళు ఉన్నారా అంటే, మా ఊళ్ళో ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారండి, నేను వెంకటంగయ్య రామకృష్ణారెడ్డి అని ఉండేవాడు. మేము రోజు వెళ్ళికి వెళ్ళేవాడు, మేము వెళ్ళడానికి కారణం లేదు. ఆఖరి కారణం ఏంటంటే ఆ రాజేశ్వరరావు గారు వెంటపాడ వచ్చాడు. వెంటపాడ శేషగారు, వెంటపాడ ఒక శేషగారు లేదు, మధుగురు చంద్రశేఖరరావు గారు ప్రెస్ కంపెనీ బెస్ట్ రైటర్ పట్ట సుందరయ్య గారు. సుందరయ్య గారు వెళ్ళిపోవాలనుకోండి, మధుగురు చంద్రశేఖరరావు గారు వెళ్ళి ఆయన రాజ్ కమిటీ ఉన్నవారు. కోసల శేషగారు కృష్ణగిరి పార్టీ సెక్రటరీ, ఆయన కూడా కేసు అనేవాడు. మధురన్న కేసు అంటే ఒకరికి తెలియదు, కోసరాజు శేష కాబట్టి కేసు, కొండపల్లి చేతనారాయణ కాబట్టి ఈ కేసు, అట్లా కేసు అప్పట్లో కేసు ఆయన ఉంటే ఆయన మెనగోడు సావిత్రమ్మ. మేము కొత్తపట్నం స్కూల్కి వెళ్తే అక్కడ ఉండి స్కూల్కి వెళ్ళే పంచాలు శేషయ్యను బట్టి సావిత్రమ్మని ఆయన మ్యారేజ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వెంటపాడలో సెటిల్ అయ్యాడు. సెటిల్ అయ్యి వెంటపాడకి మా ఊరికి కెనాల్ ఉంది, కెనాల్ కట్టునే పడి రెండు రోజులకి మూడు రోజులకి వచ్చేవాడు రంగారెడ్డి గారికి. మేము ఆ రంగారెడ్డి గారి దగ్గర రాజకీయాలు తెలుసుకుని కాంగ్రెస్లో చేరాలని ఉద్దేశంతో మేము వెళ్ళేవాళ్ళు. ఇక ఏమైనా అడిగితే మా ముగ్గురులో వెంకటరంగయ్య తెలుగువారు అని నేను అనుకున్నాను. రామకృష్ణ అంటే మా ఇద్దరికి మంచి స్నేహితులుగా ఉండేవాడు. వాడు కూడా మాకు గురువుని ఆయన మేముగ్గురం. వాడు ఎందుకంటే సాయంత్రం స్కూల్లో బండవాళ్ళు ఏమందండి బడి మొదలుపెట్టగానే శుక్రాంబరం ధనం విష్ణు అని సోదరించాడు బండ. వాడు మమ్మల్ని కొట్టేవాడు. మేము నాన్నగా కొంచెం కాబట్టి శుక్రాంబర ధనం అన్నాం అనుకోండి చక్క మీద కొట్టేవాడు. ఏదే దొక్క శుద్ధి ఎట్లా వస్తుందా మీకు అది ధరం అని అన్నాం. ధరం భూష్ణం శశివర్ణం చతుర్భుజం అని కొట్టేవాడు. అయితే మేమిద్దరం చదువుకునే వాళ్ళు 20 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. 10 మంది మగవాళ్ళు, 8 మంది లేడీస్. వాళ్ళకు కూడా 18, లేడీస్ కూడా 18-16 సంవత్సరాలు. వాడు బ్రాహ్మణి గారు పంతులు తింటారు బయట పంతులు. అరే వీడి దగ్గర పాఠాలు అప్పచెప్పండి, పాఠాలు అప్పచెప్పుకునే వాళ్ళు కూడా మేము కొట్టలేం కదా వెళ్ళడం. అందుకని ఎన్ని ధరం అన్నది ధరం ఉంది ఒక తప్పు. ఇవన్నీ తప్పులు లెక్కేసి కొంత చెప్తే ఆ తప్పులు ప్రకారం పుట్టేవాళ్ళు. నేనేమో ఆడపిల్ల దగ్గర పాఠాలు అప్పచెప్పాలని అందులో మా అన్నంత అవుతుంది. ఆడపిల్లలు పడతాడు పంతులు అన్ని దాంతో వాళ్ళు 15 తప్పులు చెప్తే 10 చెప్పేవాడి, 10 తప్పులు చెప్పారండి. వెంకటంగా అయిన మగం పిల్లని దగ్గర పాటలు అప్పచెప్పినాడు, ఖచ్చితంగా 8 తప్పులు చెప్తారని మగాళ్ళు కదా మాకు నాకు చెప్పేవాడు. వాళ్ళు వచ్చి కొట్టేవాడు. ఒకసారి మా మిగతా అంటే వీళ్ళు బాగా చదువుతారు మంచి పిల్లలు ఆ మాస్టర్కి విశ్వాసం వెంకటయ్య అన్నాడు. అనేసరికి వాడు భయం పంతులు అండి లేచి కొట్టడానికి పిలుస్తున్నాడని నగలోని పాసుకెళ్ళినాడు. అది మట్టిల్లు అది కొట్టడానికి కాదు, నువ్వు బాగా చదివావని చెప్పడానికి పిలిచాను. అనేసరికి అయిపోతే అది ఇలా అడిగాలి అదే ఆయన భార్య వెతుకోవాలి కదా, ఎక్కడి నుంచి అడిగిన వాళ్ళు ఈ మా అమ్మ మంచిది తెల్లవారుజామున ముందు బలంగా వేస్తాడు వాడికి స్త్రీ అని వాడు శ్రీ కూడా తెలియదు సిరి. ఇక తర్వాత చివరికి ఒక చుక్క ఎక్కడి నుంచి వద్ద ఇక అక్కడి నుంచి ముందు ఇక నేను ఎప్పుడు స్త్రీ మా అమ్మ ముందు నేను అడిగారు కదా మా అమ్మని ఎత్తుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. తర్వాత ఎవరు ఎప్పుడు వాడికి చేయబడుతుంది అనుకున్న
అక్కడ పిల్లలు ఉంటారు కదా, ఆ డాక్టర్ అమ్మాయి అమ్మ మీద కూర్చి దగ్గర చెప్పాడు ఇలా అయింది కదా, నువ్వే రావాలి మంచి అని కొంత నేను నడిచేయద్దు చేరికి తేలు కొడతాయి అనేది బాబు తీరుతూ కొడితే అందరూ ఎక్కడే అంటే వీళ్ళు కొంత పడుతుంది ఆడితే ఎంతమైతే అని అది పొద్దునే ఉండడం వచ్చారా లేదో చూడు అని కొట్టే అయింది బాగా పాడవాలి వాడు నువ్వు వదిలి పెట్టుకున్నది అన్నాడమ్మా అని పద్ధతి చెప్తే వదిలి పెట్టినట్టు అట్టదని నాశాడు ఇకపోతే వెంటనే బ్రోజు పెడదా వీళ్ళు పొద్దున్నే లేచి వాడు పక్కన పోసి పొలం కోట అయిపోయినది ఆ వెళ్ళి తన తన ఇతర మనుషులు చూసారా.